సో మోకాల నొప్పులు ఎవరికైతే తట్టిస్తూనే ఉంటాయో సో వాళ్ళు ఏం చేసుకున్నట్టయితే మోకాల నొప్పులు తగ్గుతుందో ఈ రోజు మనం తెలుసుకుందాం నార్మల్గా తిప్పతీగ సో అందరికీ తెలుసు దాన్ని గుడుచి అంటాము నార్మల్గా ఈ తిప్పతీగ అనేది మనకి ఇక్కడ మొత్తం కూడా చాలా విరివిగా దొరుకుతూ ఉంటుంది సో ఆ తిప్పతీగను తీసుకొని నార్మల్ గా మన చిటికన వేలంత లావు ఉన్నటువంటి కాండం తీసుకోవాలి యాక్చువల్ గా అది తీగ జాతి మొక్క సో దాని కాండం ఒకవేళ మీకు ఫ్రెష్ గా దొరికినట్ దాని కాండము ఏదైతే మన చిట్కన ంత సైజు లావు ఉన్నటువంటి కాండం తీసుకొని నార్మల్గా పప్పుచారులో మునక్కాయ వేసుకుంటాం కదా అంత పొడుగు సైజులో కట్ చేసుకొని ఆ సైజు ఒక్కటి తీసుకొని దాన్ని ఖచ్చిపెచ్చి దంచాలి దంచిన తర్వాత ఒక కప్పు మిల్క్ ఒక కప్పు వాటర్ వేసి ఒక కప్పు అయ్యే వరకు మరిగించాలి నార్మల్గా ఈ తిప్పతీగ అనేది బ్లడ్ని ప్యూరిఫై చేయడంలో అండ్ జాయింట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లమేషన్స్ని తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది అందుకే మీరు ఈ తిప్పతీగతో చేసుకున్నటువంటి ఈ మెడిసిన్ని మీరు తీసుకున్నట్టయితే డెఫినెట్గా మూకాల నొప్పులు తగ్గుతాయి అయితే ఇలా ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు వేసి ఒక కప్పు అయ్యేదాకా మరిగిన తర్వాత దాంట్లో ఒక టూ ఎంఎల్ క్యాస్ట్రాయిల్ పంటాముదం అంటాం కదా ఒకప్పుడు మన తెలంగాణ సైడ్ ఆముదాలు తీసుకొచ్చుకొని దాన్ని వండి వంట ఆముదాన్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు దానివల్ల వాళ్ళకి ఇలాంటి బ్లడ్కి సంబంధించిన సమస్యలు కావచ్చు నొప్పులు కావచ్చు బాడీలో ఉండేటివి కావు సో మీరు నొప్పి నివారించడానికి ఈ మెడిసిన్లో ఒకవేళ ఎక్కువ నొప్పి ఉన్నట్టయితే మీరు ఒక టూ ఎంఎల్ క్యాస్ట్రాయిల్ కూడా కలుపుకొని రెగ్యులర్గా దీన్ని టీలాగా ప్రొద్దున తాగుతూ ఉన్నట్టయితే మీకు మోకాలలో వచ్చేటువంటి ఈ నొప్పి తగ్గడమే కాకుండా మీ రక్తం కూడా మంచిగా శుభ్రపడుతుంది బాడీలో ఇమ్యూనిటీ కూడా చాలా బాగా పెరుగుతుంది అయితే తిప్పతీగని నార్మల్గా నార్మల్ గా తీసుకున్నప్పుడు దానికి కాండం ఉంటది కదా దాని కాండం పైన ఉండేటువంటిది కొంచెం పొట్టులాగా వస్తుంది సో దాన్ని తీసేసి ఇంకా కొంచెం మనం దంచి వాడినట్టయితే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది గుడుచి లేదా ఈ తిప్పతీగని మామూలుగా ఈ మోకాల నొప్పుల్లోనే కాకుండా మీకు జ్వరము జలుబు దగ్గు లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాడుకోవచ్చు అండ్ బ్లడ్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫెక్షన్లో అయినా కూడా తిప్పతీగ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అయితే మోకాల నొప్పులకి వాడుకునేటప్పుడు మాత్రం దాంట్లో మీరు కొంచెం క్యాస్ట్రాయిల్ కూడా కలుపుకొని వాడుకున్నట్టయితే మోకాల నొప్పులు అనేవి చాలా బాగా తగ్గిపోతాయి అండ్ అంతేకాకుండా మోకాళ్ళకి సంబంధించినటువంటి మోకాలలో గుజ్జు పెరగడానికి కొన్ని రకాల ఆహారాలు మనం చాలా వరకు చెప్తూ ఉంటాం అలాంటి వాటిల్లో మెయిన్ గా మనం చెప్పేది తుమ్మబంక సో తుమ్మ బంకని నేతిలో వేయించి దాన్ని ఫుడ్లో లాగా చేసుకోవడం కావచ్చు లేదా డైరెక్ట్గా పాలలో కావచ్చు కలిపి తీసుకుంటూ ఉన్నట్టయితే ఒకవేళ ఎవరికైనా మోకాలలో గుజ్జు అరిగిపోవడం వల్ల మోకాల నొప్పి వచ్చినట్టయితే ఆ మోకాలలో గుజ్జు కూడా పెరుగుతుంది ఈ రకంగా పొద్దున తిపతీగతో చేసినటువంటి పాలు తీసుకుంటూ సాయంత్రం ఈ తుమ్మ బంకని డైరెక్ట్గా పాలలో కలిపి కానీ లేదా తుమ్మ బంకని లడ్డూల్లో కలిపి చేసుకున్నటువంటి లడ్డూ కానీ తీసుకుంటూ ఉన్నట్టయితే మోకాలలో గుజ్జు రుజు పెరుగుతుంది అండ్ మోకాల నొప్పి కూడా తగ్గుతుంది ఇంకా ఆహారంలో అప్పటికప్పుడు మనకి ఫ్రెష్గా దొరికేటువంటి ఆకుకూరలు కూరగాయలు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి ఎందుకు అంటే మామూలుగా మనం చాలామంది పేషెంట్స్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో ఎవరికైతే డైజెషన్ సరిగా జరగదో ఎవరైతే చాలా ప్రాసెస్డ్ ఫుడ్ నిల్వ ఉన్న ఫుడ్ లేకపోతే ఇంట్లో చేసిన ఫుడ్ అయినా కూడా చాలామంది ఎలా తింటూ ఉంటారంటే మామూలుగా మనకి ఎక్కువ శాతము చిరుతిళ్ళు అంటాం కదా లైక్ గారెలు ఇటు సైడ్ అయితే గార కారపూస గారెలు చకినాలు ఇలాంటివి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఫోర్ ఓ క్లాక్ తీసుకుంటూ ఉంటారు డైజెషన్ బాగున్న వాళ్ళకైతే పర్లేదు కానీ డైజెషన్ బాలేని వాళ్ళకి ఇలాంటి పిండి వంటలు తీసుకోవడం వల్ల అది డైజెషన్ చాలా లేట్గా జరుగుతూ డైజెషన్ డిస్టర్బ్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ పెరిగిపోతూ బ్లడ్లో ఇన్ఫెక్షన్ని పెంచుతాయి దీనివల్ల కూడా మోకాల నొప్పులు అనేవి పెరిగిపోతూ ఉంటాయి చాలామంది అనుకుంటూ ఉంటారు మేమేమి బయట ఫుడ్ తినట్లేదు కదా అయినా కూడా మా బ్లడ్ ఎందుకు ఇంప్యూర్ అవుతుంది అంటే ఇంట్లో తినే వాటిల్లో కూడా బాగా మసాలాలు వేసినటువంటి ఫుడ్డు బాగా ఫ్రైల్ చేసినటువంటి ఫుడ్ పచ్చళ్ళు అండ్ మనం తినేటువంటి పాపడ్స్ జంతికలు అండ్ అప్పాలు ఇలాంటివన్నీ కూడా ఆయిల్ లో బాగా వేయించి ఫ్రై చేసిన ఫుడ్ అన్ని కూడా మనకి బ్లడ్ లో సర్టన్ కెమికల్స్ ని రేస్ చేయడం వల్ల టాక్సిన్స్ పెరిగిపోయి ఇలాంటి మోకాళ్ళ నొప్పులు మనకి చాలా మందిలో ఈ మధ్యకాలంలో చిన్న ఏజ్లోనే వస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఇలాంటి మోకాల నొప్పు ఉన్నట్టయితే నేను చెప్పినటువంటి ఆ మెడిసిన్ ఫాలో అవుతూ ఇలాంటి ఫుడ్ అన్ని అవాయిడ్ చేస్తూ హెల్దీ ఫుడ్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు ఆ మోకాల నొప్పులు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి అండ్ లాస్ట్ వచ్చేసి నార్మల్గా పెయిన్ అనేది రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏ పర్టికులర్ కైనా రక్త సరఫరా అనేది తగ్గిపోయినప్పుడు మనకి పెయిన్ వస్తుంది సో మనం రక్త సరఫరా పెంచుకోవడానికి మన బాడీని ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉంచుకోవాలి సో యాక్టివ్గా ఉంచుకోవాలి అంటే డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం ఈ మధ్య కాలంలో ప్రతిదీ మన డోర్ స్టెప్ ముందుకే రావడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోవడం వల్ల కూడా సర్కులేషన్ అనేది అన్ని ఆర్గాన్స్కి సరిగా రీచ్ అవ్వట్లేదు అందుకనే ఎంత వర్క్ చేస్తున్నా కూడా మీరు డెఫినెట్గా మీ బాడీ కోసము అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ టైం కేటాయించి ఏదైనా వాకింగ్ లాంటివి లేదన్నా లేదంటే నార్మల్ గా చిన్నపాటి ఎక్సర్సైజెస్ కానీ లేదా యోగా లాంటివి కానీ లేదా మీకు నచ్చినటువంటి గేమ్ క్రికెట్ టెన్నిస్ అలాంటి గేమ్స్ అన్నా ఆడుతూ బాడీలో కొంచెమన్నా స్వెట్ రోజు అన్న స్వెటర్ వచ్చేటట్టుగా మీ లైఫ్ స్టైల్ ని ప్లాన్ చేసుకోవాలి సో అలా చేసినట్టయితే చెమట ద్వారా చాలా రకాల టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి చాలా మందిలో ఈ చెమట అనేది అసలు సంవత్సరాలు పట్టకుండా కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళకేంటి అంటే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అందుకే మీరు మీ బాడీని బాగా యాక్టివ్గా ఉంచుకుంటూ ఫిజికల్గా బాగా యాక్టివ్గా ఉంటూ స్వెట్ అనేది రెగ్యులర్గా వచ్చేటట్టు కొంచెమైనా మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే సర్కులేషన్ బాగుంటుంది అండ్ మిగతా మెటబాలిజం కూడా లోపట జరిగేదంతా కూడా బాగా జరుగుతుంది కాబట్టి మీకు ఇలాంటి మోకాల నొప్పులు అండ్ నడుం నొప్పులు ఏవి కూడా రాకుండా హెల్దీగా ఉంటారు మామూలుగా ఇవన్నీ చేసినా కూడా కొంతమందికి ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది కొన్ని కారణాల వల్ల ఆ ప్రాబ్లం అనేది తగ్గకుండా కూడా ఉండొచ్చు అలాంటప్పుడు మీరు డెఫినెట్గా కొన్ని రకాల ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ని మీరు ఫాలో అయినట్టయితే ఆ ట్రీట్మెంట్స్ చేసుకోవడం వల్ల ఎక్కువగా ఉన్నటువంటి టాక్జిన్స్ ఆ ట్రీట్మెంట్ల వల్ల బయటికి పోతాయి అప్పుడు మీ బ్లడ్ అనేది మంచిగా ప్యూర్ అవుతుంది కాబట్టి మీ మోకాల నొప్పలని ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు సో అలాంటి ట్రీట్మెంట్స్ ఆయుర్వేదిక్లో మనం చాలా వరకు చేస్తూ ఉంటాము వాటిల్లో మెయిన్గా మనం చెప్పేది ఆ విరేచన కర్మ బస్తి కర్మ జానుదార జానువస్తి ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ వాళ్ళకి అనుగుణంగా ఏది చెయ్యాలో దాన్ని బట్టి మనం చేస్తూ ఉంటాం సో ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా చాలా సేఫ్ అండ్ వీటిని మీరు ఫాలో అయినా కూడా మీకున్నటువంటి మోకాల నొప్పులని కంప్లీట్ గా పూర్తిగా హెల్దీ వేలో తగ్గించుకోవచ్చు థ్యాంక్ యూ